మొత్తానికి ఎన్నికల పోలింగ్ జరుగుతా ఉంది చాలా ప్రశాంతంగా జరిగినందుకు సంతోషకరంగా ఉంది కానీ ఒకటి ఇన్ని సంవత్సరాల తర్వాత నా అనుభవంలో అబ్రహం లింకన్ గారు చెప్పినటువంటి విషయం ప్రజాస్వామ్యం గురించి ఆయన నిర్వచించింది బై ది పీపుల్ ఆఫ్ ది పీపుల్ ఫర్ ది పీపుల్ అనేది దానికి భిన్నంగా పోతున్నాం మనం ఒక అబ్రహం లింకన్ గారు చెప్పడమే కాకుండా భారతీయ ఈ సంస్కృతి పరంపర కానీ జీవన విధానంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక విలువలు పాటించబడడం లేదు ఒక సమూలమైనటువంటి మార్పు అవసరమని మరి ఇన్ని రోజుల తర్వాత ఇది చెప్పక తప్పదు తర్వాత మరొకసారి అబ్రహం లింకన్ ని మనం తీసుకుంటే డెమోక్రసీ అంటే బై ది పీపుల్ అంటే బీవై కాదు బియువై అని వచ్చింది బై ది పీపుల్ ఫర్ ది పీపుల్ అంటే ఫోర్ ఫార్ ది పీపుల్ అయిపోయింది అందుకోసం ఇప్పుడు బై ది పీపుల్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ది పీపుల్ ఓడబ్ల్యూఎఫ్ ఆఫ్ కాకుండా ఓడబ్ల్యూఎఫ్ అయింది ఆఫ్ ది పీపుల్ బై ది పీపుల్ ఫార్ ది పీపుల్ అనేది చాలా స్పష్టంగా అవుతుంది అయినప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అన్నది ఇంకా ప్రజాస్వామ్యం ఈ పద్ధతులలో కానివ్వండి ఎన్ని మార్పులు ఉన్నప్పటికీ కూడా తరతరాల నుంచి వస్తున్నటువంటి ఒక ఆ జీవితం జీవన విలువలు ప్రజాస్వామిక విలువలు ఇంకా పరిడవిల్లుతున్నాయి కాబట్టి మనం ముందు పోతున్నాం ప్రపంచంలో ఒక అతిపెద్ద ప్రజాస్వామిక దేశమే కాకుండా మరి విలువలు పాటిస్తున్నాం కానీ మన భారతదేశానికి సంబంధించి ఒక సమూలమైనటువంటి మార్పు రాకపోతే ఇది రాబోయేటువంటి తరాలకు మంచి అభిప్రాయం కలగదు అభివృద్ధి కుంటుపడుతుంది మొత్తం ప్రపంచంలోనే మనపైన ఒక మచ్చ వచ్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇది సంస్కరణలు అనండి మార్పులేనండి ఏ విధంగా అయినా కావాల్సినటువంటి అవసరం ఉంది